కార్మికులు శాంక్రంగ్ పిస్టన్స్ మరియు రింగ్స్ లిమిటెడ్ అని ఒక ఫ్యాక్టరీ ఉంది. 600 మంది కార్మికులు 167 రోజులుగా అంటే దాదాపు 170 రోజులుగా నిరాహార దీక్షలు చేస్తున్నారు. కార్మికుల్ని 47 రోజుల పాటు జైలుకి పంపించింది ఈ ప్రభుత్వం. వాళ్ళంతా ఎవరండి? బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, అత్యంత పేదవాళ్ళు, పెద్ద ఎత్తున. మీరు ఈ వర్గాలన్నీ అంత సంతోషంగా ఉంటే ఎందుకు 170 రోజుల నుంచి వాళ్ళు అక్కడ నిరాహార దీక్షలు చేస్తున్నారు? నీ ప్రభుత్వం ఏమన్నా ఇచ్చేదా? అక్కడ ఒక పరిశ్రమలో చట్టాలు అమలు చేయడం లేదని పోరాటం చేస్తున్నారు. దాన్ని కూడా చేయలేనంత నిస్సహాయతలో ఈ ప్రభుత్వం ఉంది. పేదల సమస్యలు నేను తిరుపతిలో కూడా ఇంతకుముందు కూడా చెప్పాను. నేను 550 రోజులుగా ఇక్కడ అటవీ కార్మికులు నిరాహార దీక్షలు చేస్తున్నారు, పరిష్కరించారు. వీళ్ళంతా ఎవరు? అత్యంత పేదవాళ్ళు, వెనుకబడిన తరగతులకు సంబంధించిన వాళ్ళు, దళితులు. వీళ్ళంతా కూడా మీరు బయలుదేరి ఏం చేస్తారు? ఏం సంక్షేమం గురించి చెప్తా ఉంటారు? అంటే ప్రజలు ఇచ్చినటువంటి డబ్బుల్ని పంపిణీ చేస్తా ఉన్నారు. ఇదే గొప్ప కార్యక్రమమా? రాష్ట్రంలో ఇంకా ఏ కార్యక్రమాలు లేవా? అభివృద్ధి గురించి మాట్లాడరా? సంక్షేమ ప్రభుత్వం చెప్తూ బిల్డింగ్ కార్మికులకు సంబంధించిన 100 కోట్ల రూపాయల డబ్బుల్ని పథకాలు పక్కదారి పట్టిస్తున్నారు, వేరే వాటికి డైవర్ట్ చేస్తా ఉన్నారు, వీళ్ళు ఇష్టానుసారంగా ఖర్చు చేస్తా ఉన్నారు. ఏం మాట్లాడతారు ఈ మంత్రులంతా కూడా? ఈ 3 ఏళ్లలో ప్రత్యేక హోదా గురించి మేమే చేయలేకపోయామని చెప్తారా? 25 మంది ఎంపీల్ని గెలిపించండి, మేము ప్రత్యేక హోదా తెచ్చేస్తాం, మెడలు వంచుతాం, బీజేపీ కత్తేరుస్తాం అని చెప్పి మాట్లాడినటువంటి వాళ్ళు ప్రత్యేక హోదా గురించి ఏం చెప్తారు? విభజన హామీలని అమలు కావడంలే. ఈ చట్టం విభజన హామీలు అనేది ఒక చట్టం, చట్టాన్ని కూడా అమలు చేయలేని నిస్సహాయ స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. పోలవరం నిధులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిర్మాణం చేసి పూర్తి చేయాలా? ఆ రోజు ఎంత చెప్పినా అంతే ఇస్తాం తప్ప ఈ రోజు సవరించిన అంచనాలు మేమేమి చేయలేమంటున్నారు. పోలవరం ప్రాంతంలో ఉన్నటువంటి నిర్వాసితులందరూ రేపు జూన్ లో పాదయాత్రలు చేస్తున్నారు. వీళ్ళు గడప గడపండి, వాళ్ళు కూడా ఇంటింటికి పోయి తిరిగి ఈ బీజేపీ, ఈ కేంద్రంలో ఉండే బీజేపీ, రాష్ట్రంలో ఉండే వైసీపీ మాకు ఎన్ని రకాలుగా నష్టం చేశారని ఇంటింటికి తిరిగి పాదయాత్రలు చేయబోతున్నారు. మేము కూడా ఈ నెల 25వ తారీఖు నుంచి కంటిన్యూస్ గా 1 వీక్ పాటు అధిక ధరలకు గెలిచినా మేము కూడా పెద్ద ఎత్తున పోరాటం చేయబోతున్నాము. చంద్రబాబు నాయుడు గారు తిరుగుతా ఉన్నారు, జనసేన వాళ్ళు తిరుగుతున్నారు, ప్రజా సమస్యల పరిష్కారం చేయండి మేము తిరుగుతా ఉన్నాం. మరి నిన్న ధర్మాన ప్రసాద్ గారు ఛాలెంజ్ కూడా చేశారు కదా, అసలు పథకాలు అందడం లేదు లేకపోతే ఏమి జరగట్లేదు అని చెప్పి ప్రతిపక్షాలన్నీ కూడా ఆరోపిస్తున్నాయి, ఛాలెంజ్ నిరూపించగలరా అని. అదే అదే నేను అంటున్నది కూడా అదే అదే. ఇప్పుడు ఏదో మీరు పథకాలు ఇచ్చేసినాం కాబట్టి అంతా బ్రహ్మాండంగా ఉంది అని అంటే ఎట్లా? ఏ పథకాలు ఏ మేరకు అమలవుతున్నాయి లేదనే దాని మీద చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది, చాలా పెద్ద పెద్ద ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు. మీరు ప్రజలందరికీ బ్రహ్మాండంగా చేస్తుంటే ఈ రకమైనటువంటి ఆందోళనలు ఎందుకు వస్తున్నాయి? ముఖ్యమంత్రి గారు జిల్లాల్లో పర్యటనలోకి వస్తే మమ్మల్ని అందరినీ ఎందుకు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు? లేదు మా ఆఫీసుల చుట్టూ 100 మంది పోలీసులు ఎందుకు పెడుతున్నారు? సరే మా ఆఫీసులు లేకపోతే మేము, మాకు ఇంకా వేరే పని లేదు, వైసీపీని వ్యతిరేకించడము, ముఖ్యమంత్రిని వ్యతిరేకించడము, మంత్రులను వ్యతిరేకించడము, ఇదే మా పని కాబట్టి మా దగ్గర పోలీసులు పెడతారు అనుకుందాం. ప్రజల మీద ఏమి, ప్రజల మీద ఎందుకు ఇంత నిర్బంధం? అంగన్వాడీ టీచర్లు ఇళ్ళ దగ్గర పోలీసులు పెడతారా? ఆశా వర్కర్ల దగ్గర పోలీసులు పెడతారా? అదే మాదిరి సాధారణమైనటువంటి ఈ రోజు గడప గడప కార్యక్రమం ఉంది, ఎవడైనా ఎక్కడైనా అడుగుతాడన్నటువంటి అనుమానం కలిగితే వాళ్ళ ఇళ్ళ దగ్గర పోలీసులు పెడుతున్నారు. సాధారణ ప్రజల మీద కూడా నిర్బంధం పెరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. దీనికి వీటన్నిటి మీద సమాధానం చెప్పాలి మంత్రులు, పర్యటన అక్కడి నుంచి అనంతపురం. మురళి గారు, ఇప్పుడు గడప గడపలో ఏం జరిగింది అనేది స్పష్టంగా కనిపించింది, ఆ నిరసనలు గానీ లేకపోతే ఫెయిల్ అయిన అంశాలు గానీ ప్రజలు ఎలా అసంతృప్తి వ్యక్తం చేశారు, కానీ ఇప్పుడు అవన్నీ కవర్ చేసే ప్రయత్నంలో భాగంగా ఈ బస్సు యాత్ర అది కూడా ఒక పర్టికులర్ కాస్ట్ నే తీసుకెళ్లి ఈ కార్యక్రమం చేయించడాన్ని ఎలా చూడాలి? ఇప్పుడు వీళ్ళు చేసేటువంటి బస్సు యాత్ర ఏదో ఒక మాయ చేస్తాము, మేమంతా ఏదో చెప్పేస్తే మొత్తం ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అంతా మా వెనకాల పరిగెత్తారన్నటువంటి భ్రమలో ఉన్నారు. గడప గడప ప్రారంభించేటప్పుడు కూడా ఇది పార్టీ కార్యక్రమం అని చెప్పారు. గడప గడపకి వెళ్ళలేని పరిస్థితి ఉందని అర్థం చేసుకున్న తర్వాత ప్రభుత్వ కార్యక్రమంగా మార్చారు, ఇప్పుడు పోలీసుల కార్యక్రమంగా అయిపోయింది. రేపు జరగబోయేది అదే. ఇదేదో ఈ మంత్రులు వచ్చేసి మంత్రులకే విశ్వాసం లేదు, మంత్రులు ఏమైనా విశ్వాసంతో బ్రహ్మాండంగా చేసినామని చెప్పగలిగినటువంటి పరిస్థితి ఉందా? చాలా సమస్యలు నెలకొని ఉన్నాయి. ధరల మీద వీళ్ళేం చెప్తారు సమాధానం? రాష్ట్రాల హక్కుల గురించి వీళ్ళేం చెప్తారు సమాధానం? రాజధానికి సంబంధించి ఏమి చెప్తారు సమాధానం? ఈ కాలంలో మహిళల మీద అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోయినాయి. దిశ చట్టం దేశంలో ఎక్కడా లేని గొప్ప చట్టాన్ని మేము తెచ్చామని చెప్పి చెప్పారు. దీని మీద ఏమని చెప్తారు? ఈ దిశ చట్టం ద్వారా ఒక్కడైనా శిక్షించారా ఆంధ్ర రాష్ట్రంలో? ఈ రోజు ఏమన్నా సమాధానం చెప్పగలిగే పరిస్థితి ఉందా? గత హోంమంత్రి అయితే బోల్డ్ మందికి శిక్షలు అమలు చేశామని చెప్పారు, మీరు అమలు చేశారా అని అడుగుతారేంటి?
అదే మాకు అర్థం కావడం లేదు, ఎక్కడ అమలు చేశారో ఏమి చేశారో, ఏమైనా ప్రకటన చేస్తే కదా చాలా వాటికి లెక్కలతో సహా ఫ్యాక్ట్ చెక్ అని చెప్పి ఈ రోజు కూడా సాక్షి పత్రికలు వచ్చింది. వేయమనండి, జిల్లాల వారీగా ఫలానా చోట ఫలానా కారణంగా ఈ శిక్షలు అమలు చేశామని చెప్పి మేము వేయచ్చు కదా. వేస్తే మేము అప్పుడు మేము కూడా అర్థం చేసుకుంటాం అబ్బా నిజమే అని చెప్పి నిర్వీర్యమైన పరిస్థితి వచ్చేసింది. ఎందుకు ఇన్ని రకాలు ఈ రోజు కూడా గుంటూరులో పసిపాప అంటే ఇప్పుడు ఇప్పుడు ఈ అంశాలతో పాటు పదే పదే బీసీలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఈ అంశమే మాట్లాడుతున్నారు. రాజ్యసభ టికెట్ల అంశంలో కూడా ఇదే మాట్లాడుతున్నారు. కొత్తగా జిల్లాకి పేరు మార్చిన అంశంలో ఇదే హైలైట్ చేస్తున్నారు. యాత్ర విషయంలోనూ ఏదైనా వ్యూహం ఉందనుకుంటున్నారా? ఖచ్చితంగా ఉంటుంది. సామాజిక న్యాయం పేరుతో మేము కొంత శక్తుల్ని అట్రాక్ట్ చేయాలి. మేము ఇన్ని రకాల పదవులు ఇచ్చాము, ఇన్ని రకాలు ఇచ్చేసాము. మేము ఒక జిల్లాకి అంబేద్కర్ పేరు పెట్టాము, లేదంటే రాజ్యసభకి బీసీలకి ఇచ్చాము. ఇవన్నీ చెప్పుకోవడం ద్వారా మొత్తం ఈ వర్గాలు పెద్ద ఎత్తున మా వైపు నిలుస్తాయి అన్నటువంటి భ్రమంలో ఉన్నారు. అది ఎప్పుడు కరెక్ట్ కాదు. ఈ మీరు ఆ సెక్షన్స్ నుంచి కొంతమందికి పదవులు ఇచ్చిన మాట వాస్తవం, దాంట్లో ఏమి